కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలై ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. పలాసలో పాలిటిక్స్ ఎప్పుడూ హీట్ హీట్ గా ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టు మంత్రి సీదిరి మధ్య అలాగే గౌతు శిరీష గారి మధ్య వాదోపవాదాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీరేం చేశారు అంటే నువ్వేం చేస్తున్నావు అని ఆరోపణల నేపథ్యంలోనే తాజాగా నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు మంత్రి సీదిరి. ఒక సస్పెన్స్ ఉంది, రాష్ట్రంలో ఒక అద్భుతం జరగబోతోంది అని ఆ ట్వీట్ వెనుక దాగున్నటువంటి వాస్తవం ఏంటి? సో ప్రజెంట్ మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గం సీనియర్ నాయకులు గౌతు శిరీష గారు ఉన్నారు. మేడం, ఏంటి మేడం ఆ సీక్రెట్, ఆ సస్పెన్స్ ఏంటి? మంత్రి గారు చెప్తున్నారు ఏం ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలియదండి. మరేమన్నా ఎర్లీ ఎలక్షన్స్ వస్తాయా, మరి అసెంబ్లీని రద్దు చేస్తారో కానీ మరి క్వశ్చన్ ట్వీట్ చేసింది ఆయన, ఆయన్ని అడగాలి కదా. దాని గురించి నాకు అసలు ఐడియా లేదు. అంటే మీరు తండ్రి పేరు అలాగే తాత పేరు చెప్పుకోవడం తప్పితే శిరీషకు ఉన్న అనుభవం ఏంటి, ఏం చేస్తారు అని ఎప్పుడు ఆయన ఒకటే హైలైట్ చేస్తూ ఉంటారు. అట్ సేమ్ మీరు ఈ నాలుగేళ్లలో మీరేం చేశారు అని, ఏంటి అసలు పలాసలో ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు? ఎవరు గెలవబోతున్నాను అనేది భవిష్యత్ చెప్తాను మేడం. ఈ 4-5 నెలల్లో నేను ఈ 4-5 సంవత్సరాలు చేయడానికి అధికారంలో ఉంది నేనే. ఆయన అధికారంలో రాకముందే, ఎమ్మెల్యే కాకముందే ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఒంటరి మహిళల తాలూకా పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా చెప్పి, ఒంటరి పెళ్లి కాని మహిళలే కాదు, పెళ్ళై భర్త చనిపోయిన మహిళలకి, పెళ్ళై భర్త వదిలేసిన మహిళకి కూడా ఈరోజు ఒంటరి మహిళ పెన్షన్ తెచ్చింది గౌతు శిరీష. ఆ చరిత్ర ఆయన మర్చిపోతే నేనేం చేయలేను. నేనేం ఎమ్మెల్యే కాదే, ఒక పార్టీ అధ్యక్షురాలు మాత్రమే, కానీ స్పందించే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సాధించగలిగాను. ఇక్కడ 4 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఈరోజు ఎవరో అడుగుతున్నారు ఆయన ఒక హాస్పిటల్ మొదలు పెట్టారు, ఒక రోడ్డు మొదలు పెట్టారని. మొదలు పెట్టిన దాన్ని ఎవరు సంక్షేమం అన్నారు మేడం? పూర్తి చేసిందని అన్నారు. 60 సంవత్సరాలుగా గౌతు కుటుంబం గురించి నీకెందుకు, నా తాత తండ్రి గురించి నీకెందుకు? 60 సంవత్సరాలుగా గౌతు కుటుంబం ఒక దామోదర్స్ కానీ, ఒక డబార్ కానీ, ఒక జంతి బంధులు కానీ ఇవన్నీ పూర్తి చేసింది గౌతు కుటుంబం. ఈరోజు ప్రతి ట్రైబల్ ఏరియాకి రోడ్లు నువ్వు వెళ్తున్నావు, అది గౌతు కుటుంబం చేసింది. మాట్లాడితే నీకు ప్రత్యర్థులు, నా గురించి మాట్లాడు. నా మీద ఈరోజు భూ కబ్జాలు లేవే, నా మీద ఎవరో పోలీసులతోని పిల్లల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టిన చరిత్ర లేవే, నా మీద అసలు ఎఫిడవిట్లో క్రిమినల్ కేసులు లేవు కదా. ఎఫిడవిట్లో స్వయాన 4 క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తి ఆయన. ఈరోజు ప్రత్యర్థిని మాట్లాడొచ్చు మేడం, నేను మాట్లాడతాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 పెన్షన్ ఇస్తానని వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు, అది మాట్లాడతాను. ఈరోజు సిపిఎస్ గురించి మాట్లాడతాను. ఈరోజు ఆయన తీసేసిన ఆయన జీతాలు ఈరోజు 4-5 తారీఖు ఈరోజుకి పెన్షన్ రాలేదు, దాని గురించి మాట్లాడతాను. నువ్వు విఘ్నుడు అయితే నువ్వు అలా మాట్లాడు. తాత తండ్రుల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడివి? మీ ఇంట్లో ఏ కుటుంబ సభ్యుడు గురించుకుని మాట్లాడుతున్నానా? ఈరోజు మీ భార్య గురించి యూట్యూబ్లో ఎన్ని రాస్తున్నారో తెలుసు, ఆమె ఎలా డామినేట్ చేస్తుంది. నేను ఏదో ఒక్కరోజు వాళ్ళ భార్య మన గురించి మాట్లాడాను? మీరు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ అవన్నీ నా ఇది తీసుకుని చూసి మాట్లాడచ్చు. ఒక విఘ్నత, ఒక విలువ ఉండాలి రాజకీయంలో. ఎవడు పడితే వాడు వచ్చి ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయానని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించారు మేడం, అదే నేను చేస్తున్నాను. ఫ్యామిలీ హిస్టరీ చూసుకొని మేము ఇది చేసాం అది చేసామని చెప్పడం తప్పితే, కాబట్టి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే నన్ను ఒక డాక్టర్గా రాజకీయాల్లో, నన్ను ఒక మంత్రిని కూడా చేసింది అని చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ కూడా అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది పలాసలో, అసలు అభివృద్ధి జరుగుతోందా లేకపోతే నెక్స్ట్ ఏం గెలిపిస్తుంది మిమ్మల్ని అని మీ కాన్ఫిడెన్స్? అప్పల్ రాజు గారు మొహం చూసైతే జనాలు ఓట్లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి మీద ఒక అభిమానంతో ఏదో ఒక ఛాన్స్ అడుగుతున్నాడని వేసాడు తప్పితే ఎవడన్నా అప్పలరాజు మోహన్ చేశాడని చెప్పాలా? ఈరోజు కూడా నేను ఆయన ఏం చేశాడో చెప్పమని, నీ 4 సంవత్సరాలు ఏదో 3 పేర్లు చెప్పాడు, జట్టి మొదలుపెట్టాడు ఆయన మత్స్యశాఖ, ఆయన తాలూకు స్వయం మండలంలోని ఏది పూర్తి చేశాడా? ఈరోజు కేటీ రోడ్లు 3.5 సంవత్సరాలు ఆయన మినిస్టర్ అవ్వగానే పగలగొట్టారు, 2 నెలల్లో పూర్తి చేస్తామని. వర్షాకాలం వస్తే తాగునీరేదో మురుగునీరేదో తెలియకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన్ని అడగండి ఆఫ్ షోర్ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని. ఆయన ఆఫ్ షోర్ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళడం అన్నది కల్లా, ఏదైనా పోలవరం మీద అబద్ధాలు చెప్పడం అనుకుంటున్నారా? హాస్పిటల్కి రంగేస్తే హాస్పిటల్ కాదు మేడం, దానికి మొత్తం డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ వస్తే దాన్ని హాస్పిటల్ అంటారు. ఈరోజు నేను నా తాత తండ్రుల గురించి నాకు ఒక ఐడెంటిటీ, సర్దార్ గౌతు లచ్చన్ గారి మనవరాల్ని ఆయన మీద ఏమైనా చెడుందా? ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సార్ ఎంపీగా చేశారు. ఆ ప్రాంతాన్ని అసలు శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చింది ఆయన. నా తండ్రి 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈరోజు కానీ, ఈరోజు దామోదర్ సార్ దగ్గర కానీ 3 ప్రాజెక్టులు మొదలుపెట్టి పూర్తి చేసి తాగునీరు మిగతా నీరు తీసుకొచ్చారు. నువ్వు ఈరోజు అవన్నీ మా నాన్న 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నారు, ఒక 9 నెలలు మాత్రమే మంత్రిగా, ఇవన్నీ ఆయన ఎమ్మెల్యేగానే సాధించారు. 3.5 సంవత్సరాలు ఏదో పీకుతున్నానన్నావు కదా, ఏం సాధించావు చెప్పు. శివాజీ గారి గురించి ఆయన వాదించినప్పుడు స్పష్టంగా నా తండ్రి ఒకటే చెప్పాడు, నేను ఇంతవరకు ఎమ్మెల్యేగా చేయలే, చేస్తుంటే నేను చెప్పుండేదాన్ని. నువ్వు ఈరోజు నా మీద, నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నావు,
చర్చకు రండి, నేను జీవోల్తో సహా ఏం చేశానో మీకు చూపిస్తానంటే పారిపోయిన పిరికి పంద. ఎందుకు చర్చకు రాలేడు? ఎంతసేపు ఒక ఐదుగురు పెంపుడు కుక్కలు పెట్టుకొని నువ్వేమనంటే బౌబో అని అరవడం తప్పితే ఈరోజు అక్కడ నల్లబొడ్లూరు అన్న కొండ పూర్తిగా గుండు కొట్టేశారు. ఆర్టీఐకి అప్లై చేసి ఆ కొండ కొట్టడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని ఒక కాగితం తీసుకొని అక్కడికి నేను వెళ్ళాను. ఎందుకు భయం? ఈరోజు అడుగుతున్నాను, వితౌట్ పర్మిషన్ ఒక కొండను కొట్టేశావు, ఆ తాలూకా కంకరా మెటల్ ఎవడమ్ముకున్నాడు, ఎవరి జాబ్లోకి వెళ్ళి వాటికి సమాధానాలు చెప్పి నువ్వు నన్ను అడుగు, నేను చెప్తా. చర్చకే రాకుండా నువ్వు బయట కూర్చొని నలుగురు కుక్కలతో మాట్లాడిస్తే ఏం మాట్లాడతాను మేడం? మీరిచ్చిన సవాల్ చర్చకి అతను వెనుకడుగు వేశారని భావించారా? నేను భావించడం ఏంటండి, పలాసలో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఇక్కడ వచ్చిన ప్రలాస వచ్చి నలుగురితో మాట్లాడి అడిగితే నాకు క్వశ్చన్ బాగుంటుంది. ఫైనల్గా మేడం, ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది, సో మంత్రి సీదిరిపై గెలవటానికి శిరీష గారు సిద్ధంగా ఉన్నారా? మేడం, ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజల కళ్ళకు కట్టిన గంతులు తీరిపోయాయి. ఒక ఛాన్స్ ఇచ్చారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకొక ఛాన్స్ ఇస్తే సొంత కుటుంబాలు కూడా ఈ రాష్ట్రంలో ఉండవని తెలుసు. ఈరోజు ఇది సభ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడానికి పూర్తిగా మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చారు. ఖచ్చితంగా పలాసలోని తెలుగుదేశం నేను గెలిచి తీరుతాం మేడం. సో గౌతమ్ శిరీష గారు చెప్తున్న మాట ప్రకారం ఈ రోజు జరుగుతున్న కార్యక్రమమే కాదు, సో మేము చేస్తున్నటువంటి ప్రజల కోసం ప్రజల పక్షాన మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకతే మళ్ళీ 2024లో మమ్మల్ని గెలిపిస్తుందంటారు. పలాసలో ఎవరు పోటీ చేసినా గెలిచేది గౌతమ్ శిరీష అని ఆమె చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ వైజాగ్.